గౌరవనీయులు శ్రీ పువ్వాడ అజయ్ గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర 2వ శాసనసభ సభాపతిగా ఏకగ్రీవంగా మీరు ఎన్నికైనందుకు మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ ఎన్నికని తెలంగాణ రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఒక మంచి వ్యక్తికి శాసనసభ అధిపతిగా అవకాశం కల్పించడానికి నాంది పలికిన మా ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. సహకరించిన ప్రతిపక్ష పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారి మెడలో మొట్టమొదటిసారి పచ్చకండువా బదులు ఆకుపచ్చ కండువా బదులు తెల్లకండువా చూస్తూ ఉన్నాం. అధ్యక్ష, మిమ్మల్ని పూర్తిగా ఒక రైతు బిడ్డగా కాకుండా రైతుకి ప్రతినిధిగా చూసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. దానికి అవకాశం కల్పించి కేసీఆర్ గారు అనేక సార్లు మిమ్మల్ని లక్ష్మీపుత్రుడని పిలుస్తున్నప్పుడు, ఆ లక్ష్మీపుత్రుడు అంటే ప్రతి రైతు కూడా లక్ష్మీపుత్రుడు అయ్యాడు, అవ్వాలి, మీ ఆధ్వర్యంలో ఆ శాఖ ద్వారా రైతులకు న్యాయం జరగాలి అనే ఆ బిరుదుని మీ ద్వారా రైతులకు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము అధ్యక్ష. అధ్యక్ష, రైతు బంధు, రైతు బీమా కార్యక్రమాలు కానీ, వ్యవసాయాన్ని దండగ నుంచి పండగ చేసే కార్యక్రమం కానీ మీ ద్వారా పథకాలు రచింపజేసి ఈ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చాలని మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆకాంక్షించిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు విజయవంతం చేసి గతంలో మరి ఆ మంత్రిగా విజయాలు సాధించినందుకు, అదేవిధంగా ఈ రోజున సభాపతిగా కూడా మరిన్ని విజయాలు సాధించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. ఖమ్మం జిల్లా రైతాంగం ముఖంలో కూడా మరి చిరునవ్వులు పూయించాలని, సంక్షేమంలో ఉన్న ఖమ్మం జిల్లా రైతాంగాన్ని మరి ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో సీతారామ ప్రాజెక్టు అంకురార్పణ చేసిన ముఖ్యమంత్రి గారు, వారి ఆధ్వర్యంలో మీరు కూడా దానికి సంబంధించిన కార్యక్రమాలను కూడా గౌరవ అప్పటి మంత్రివర్యులు హరీష్ రావు గారితో పాటుగా అనేక సార్లు దానికి సంబంధించిన విషయాల్లో కూడా మీరు పాల్పంచుకున్నారు. రాబోయే రోజుల్లో మా ఖమ్మం జిల్లా మరింత సమగ్రాభివృద్ధి చెందడానికి సీతారామ ప్రాజెక్టుని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ముందుకు తీసుకుపోయే క్రమంలో ఈ సభలో మేము ఉంటూ మీరు సభాపతిగా ఉంటూ మాకు అవకాశాలు కల్పిస్తారని చెప్పి కూడా భావిస్తూ ఉన్నా అధ్యక్ష. ఒకసారి మీరు ఇమోషనల్గా చెప్పారు అధ్యక్ష, మీరప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ అనుకూలంగా మాట్లాడితే నా తొడ మీద గాయం అయ్యే విధంగా మరి చరిచిన ఆ అధినేతకి ఈ రోజున చెంపలు మరి ఎర్రబారే విధంగా ఈ రోజున మేము తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని శాసనసభాపతిగా చూసుకుంటున్న సందర్భంగా ప్రతి తెలంగాణ బిడ్డ కూడా గర్విస్తూ ఉన్నారు. మరి మన ముఖ్యమంత్రి గారు మరియు మిగతా పక్షాలు మిమ్మల్ని ఏకగ్రీవంగా చేసుకున్నందుకు అధ్యక్ష, మరి మీ గురించి మీ సమాధానాలు చెప్పే విధానాల గురించి ప్రత్యక్షంగా నేనే కదా అధ్యక్ష ఆ రోజున మీ ఎదురుగా ఉండి మీ డిమాండ్ల మీద నేను ప్రశ్నలు అడిగితే మీరు సమాధానం చెప్తా ఉన్నప్పుడు అధ్యక్ష నాకు పూర్తిగా అర్థమైంది అధ్యక్ష అని చెప్పి మంత్రివర్యులకి చెప్పింది. అధ్యక్ష అర్థమైందంటే, లేదు అజయ్, ఇంకా బర్రెలున్నాయి, ఇంకా గొర్రెలున్నాయి, ఇంకా చేపలున్నాయి, ఇంకా చెప్పాల్సింది చాలా అయినా ఉంది, వినాల్సింది నువ్వు కూడా చాలా ఉంది అని చెప్పి మీరు ఆ రోజు చెప్పినప్పుడు నిజంగా నేను మంత్రముగ్ధుడయ్యాను అధ్యక్ష. ఆ రకమైన కమిట్మెంటు ఒక మంత్రివర్యులకు ఉండటం, జనరల్గా ఏంటంటే సమాధానం తొందరగా చెప్పి అది ముగించాలని చెప్పే ఒక భావన ఉంటుంది అందరిలో, కానీ మీరు మాత్రం ఒక కమిటెడ్గా ఒక మంత్రిగా మరి సభకు కూడా సమాధానాలు చెప్పి మా అందరికి కూడా స్ఫూర్తిదాయకంగా పనిచేశారు అధ్యక్ష. తప్పకుండా మీ ఆధ్వర్యంలో ఈ సభలో మరిన్ని మంచి సాంప్రదాయాలు నెలకొల్పబడతాయని చెప్పి, ఉన్న సాంప్రదాయాలు కూడా కొనసాగబడతాయని చెప్పి తెలియజేసుకుంటూ, మా అందరికి కూడా మీరు స్ఫూర్తిదాయకమైన నాయకుడిగా ఈ సభని నడిపిస్తారని చెప్పి కూడా ఆశిస్తూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా అధ్యక్ష. జై తెలంగాణ.